కొంతమంది ప్రొఫెషనల్ కార్ డ్రైవర్స్ ఇరుకైన ప్రదేశాల్లో కూడా కార్ పార్కింగ్ చేయగలరు. కేరళలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఎస్యూవి పొడవు కూడా లేని సిమెంట్ బేస్ మీద ఓ డ్రైవర్ వాహనాన్ని పార్కింగ్ చేశారు. ఆ సిమెంట్ బేస్కు రెండు వైపులా ఐరన్ గ్రిల్స్ ఉన్నప్పటికీ ఆ కొద్ది గ్యాప్లోనే డ్రైవర్ పార్కింగ్ చేసిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. కాస్త ముందుకో వెనక్కో అయినా ఆ వాహనం కాలువలో పడిపోవడం ఖాయం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ కార్ డ్రైవ్ చేసింది మరెవరో కాదు, కేరళలోని వైనాడ్కి చెందిన పీజే బిజు. బిజు గత 15 ఏళ్లుగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాడు. వైనాడ్లోనే తన నివాసం. తన స్నేహితుడి కార్ని పెయింట్ వర్క్ చేద్దామని ఆ కార్ని తీసుకొచ్చినట్టు బిజు తెలిపారు. ఆ కార్ని పార్క్ చేస్తున్న సమయంలో తన భార్య వీడియో తీశారని, తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా మంచి స్పందన రావడంతో తనకు తెలిసినట్టు బిజు చెప్పారు. ఈ విషయంపై బిజు మాట్లాడుతూ, ఆ ఇన్నోవా కార్ మా ఫ్రెండ్ది. నేను వైనాడ్కి ప్రయాణించేటప్పుడు అప్పుడప్పుడు నా ఫ్రెండ్ కార్ని వాడుతూ ఉంటాను. మామూలుగా ఆ ప్లేస్లో నా ఆల్టో కార్ని పార్క్ చేస్తూ ఉంటాను. ఆ పార్కింగ్ ఏరియా లెంత్ సైజ్పై నాకు గ్రిప్ ఉంది. అలానే ఇన్నోవా కార్ సైజ్ లెంత్పై కూడా నాకు అవగాహన ఉంది. అందుకే నేను అంత ఈజీగా పార్కింగ్ చేయగలిగానని బిజు చెప్పారు. ఆ రోజు నేను పార్కింగ్ చేస్తున్నప్పుడు నా భార్య నాకు తెలియకుండా వీడియో తీసింది. ఆ వీడియోని తన చెల్లికి పంపించింది. తన చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేయడంతో, వాళ్ళందరూ సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వీడియో వైరల్ అయినట్టు బిజు తెలిపారు. ఈ వీడియో వైరల్ అవడంతో తను బాగా ఫేమస్ అయినట్టు బిజు తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇక బిజు గురించి మరిన్ని డీటెయిల్స్ చూస్తే, బిజుకి తను 7వ తరగతిలో ఉన్నప్పటి నుంచే హెవీ వెహికల్స్పై ఆసక్తి పెరిగినట్టు చెప్పాడు. చిన్నప్పుడు వాళ్ళ ఇంటి పక్కనే 2 బస్సులు ఉండేవని, రోజు ఆ బస్సుల్ని కడిగి ఆ బస్సు స్టీరింగ్తో ఆడుకునేవాడని బిజు చెప్పాడు. అలా చిన్నప్పుడే తన నైబర్స్ సహకారంతో బస్ డ్రైవింగ్ నేర్చుకున్నానని, తాను కార్ బైక్స్ కంటే ముందు బస్ డ్రైవింగే నేర్చుకున్నట్టు బిజు తెలిపాడు. అలా చిన్నప్పుడే తను హెవీ వెహికల్ నేర్చుకోవడం వల్ల తనకి డ్రైవింగ్ అంటే అసలు భయమే ఉండదని బిజు చెప్పాడు. ఇక 1996లో వైనాడ్లోని మిల్మా అనే కంపెనీలో బిజు జీప్ డ్రైవర్గా చేరాడు. ఆ తర్వాత కొచ్చిలోని యుఎఫ్ఓ ట్రావెల్స్లో బస్ డ్రైవర్గా చేరాడు. అక్కడ 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత 2008లో మాహే అనే లిక్కర్ ఫర్మ్లో ఉద్యోగంలో చేరాడు బిజు. ప్రస్తుతం బిజు అక్కడే పనిచేస్తున్నాడు.